చందమామ కథ. ఈరోజు నేను మీతో ప్రాప్తం అనే చందమామ కథని షేర్ చేసుకోబోతున్నాను. హేలాపురి నివాసి నాగేశం బతికి చెడ్డవాడు. తాతలు తండ్రుల కాలం నాటి ఆస్తులన్నీ కరిగిపోయి నేటికి తనకంటూ సొంత ఇల్లు కూడా లేక బాడుగ ఇంట్లో సంసారం గడుపుకొస్తున్నాడు. దానికి తోడు గంపెడి సంతానం. 6 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. అందులో 4 ఆడపిల్లలు పెళ్లికెదిగి వచ్చి నాగేశం దంపతుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. రోజు కడుపు నిండా తినడానికే లేని ఈ పరిస్థితిలో పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయాలో పాలుపోవడం లేదు నాగేశానికి. ఇటువంటి పరిస్థితిలో సంపద కోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం మినహా మరే దారి లేదని నిశ్చయించుకుని నాగేశం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అడవిలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నాగేశం తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. భక్త, నీ భక్తికి మెచ్చాను, నీ అవసరాలన్నీ గ్రహించాను, నీకెంత సంపద కావాలో కోరుకో, ప్రసాదిస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకో, ఒకే ఒక్కసారి మాత్రం నువ్వు నాతో మాట్లాడే అవకాశం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని నీకెంత సంపద కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అన్నది లక్ష్మీదేవి. నాగేశం తన అవసరాలన్నీ మననం చేసుకోసాగాడు. 6 ఆడపిల్లల పెళ్లిళ్ళు, మంచి ఇల్లు, పొలాలు, మగపిల్లలకు మంచి జీవితాలు, వీటన్నిటికీ సరిపడే ధనం ఎంత? అంత సొమ్ము లక్ష్మీదేవి ఇవ్వగలదా? అనేక సందేహాలతో నాగేశం సతమతమవుతూ, అమ్మా, అసలు నీ దగ్గర ఎంత ధనముంది అని అడిగాడు. అంతులేనంత అని సమాధానమిచ్చి మాయమైపోయింది లక్ష్మీదేవి. ఇంతటితో ప్రాప్తం అనే చందమామ కథ సమాప్తం.